రాజాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, మండల ప్రజా ప్రతినిధులు, మండల జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ మెంబర్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బీర్ల అలయ్య మాట్లాడుతూ రాజాపేట మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏ కార్యకర్తకు ప్రజలకు ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామశాఖ అధ్యక్షులు అందరూ ఒక శక్తిలాగా మారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నమిల మహేందర్ గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బుడిగే వెంకటయ్య గౌడ్, మనోహర్ రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం, యాదగిరిగంట మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మల్లేశన మా పద్మక మా తమ్ముడు హరీష్ నన్ను నాగేశ్ కూడా నాకు ఫోన్ చేసాడు అన్న మేము ఏమో అభివృద్ధి అంటే పోయినాం మాకు నిధులు వస్తామంటే పోయినాం గ్రామాలలో ఏం చేయలేకపోతున్నాం మరి గ్రామాలలో ఏం చేయలేకపోతే నీ ప్రభుత్వం ఏమి ఉంది నీ ప్రభుత్వం మా ఎంపీటీలకు సర్పంచులకు కౌన్సిలర్లకు ఇస్తే వాళ్ళు ఎందుకు నీ దగ్గరికి వస్తారు మరి అట్లా ఎదురేసి తీసుకపోతే కేటీఆర్ ఒకటే మాట్లాడట మీరు అర్థం చేసుకోరు ఇంకా కేటీఆర్ నడుగురి అని అట్లా గెలిచినా మీరు నాకు అర్థం కాదు కానీ మేము 12 కోట్లు చేస్తే మేము 4 ఏళ్ళు గెలిచినాం మీరు 8 ఏళ్ళు గెలిచినా 1000 కోట్లు పెట్టుకుంటాం మేము ఎట్లా గెలిచినా అసలు మీ ఎవరు ఉండాలంటే ఏ ఉన్న పిచ్చి మేము తీసుకొచ్చినాం అని ఒకరు ఉన్నదా అని పిచ్చి మేము గెలిచిన సారా అన్నదట అని పిచ్చి మేము కాంగ్రెస్ ఉన్నారా భిక్షమే పెద్దోడు మనం పార్టీ తీసుకుంటున్నాం మన భిక్షమైన ఇవన్నీ గెలిచాడు అది భిక్షమైన ఎంపీడీసీ గెలిచారు ఎంపీపీ గెలిచారు మున్సిపల్ మొన్న గెలిచే సార్ మూడేళ్ళు అరే అట్లా మీకు అన్నిస్తా కానీ మీరంతా టీఆర్ఎస్ చేయాలంటే అప్పుడే మా పద్మ చెల్లే నాగేష్ ఎంపీడీసీ మా కౌన్సిలర్ కూడా ఇబ్బంది పడ్డ కానీ ఎందుకంటే అది పెద్ద మనిషి ఆయన కూడా కనబొక్కువాలంటే ఇక మేము బిర్యానీ కప్పుకొని ఎమ్మెల్యాన్సి వెళ్ళాలని నాకు ఫోన్ చేసు అన్న మేమేమో అనుకోపోయినా కానీ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి మీరంతా గాడ కూసుంటే ఇలా పైన ఎంపీపీ ఎంపీడీసీ సర్పంచ్ ఈయన మండల పార్టీ కూర్చుంటే మీరంతా కలిసి మళ్ళీ ఎన్నికట గడికి వచ్చింది మరి ఇలా ఈ కూర్చోవాలని చూస్తున్నావు ఓ డెవలప్మెంట్ ఇచ్చి నా ఎస్సీ సోదరులకు నా ఎస్టీ సోదరులకు ఎస్సీ బంధు దాంతో బంధు ఇచ్చి మరి ఆ ఇండ్లు ఇచ్చి గుంజుకోవాలంటున్నావా సహకారం చేస్తే నేను కూడా వస్తా రేపు నాకు అన్ని డెవలప్ అయ్యి నేను పోటీ అయ్యా నేను 9 ఏళ్ళు మీకు కష్టపడుతున్నా పార్టీ కోసం అరే ఎవరికి మా కాంగ్రెస్ పార్టీలా పుల్లలు పెడుతున్నాడు ఎవరికి వచ్చినా రేపు గుడి పెట్టి డిగ్రీ వచ్చిన నేను పోటీ చేస్తా మా మనవడి ఎమ్మెల్యే నేను సపోర్ట్ చేస్తా అరే ఎవరో పిల్లలు